మహాశివరాత్రి శివుడిని భక్తితో కొలుస్తూ ఏటా జరుపుకుంటారు. శివుడు ఈరోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం తెలుపుతుంది. మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా పిలుస్తారు. మరికొందరు శివుడి యొక్క మహారాత్రి అని, శివ శక్తి యొక్క కలయికను సూచిస్తుందని అంటారు. మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. శివుడు అవతరించిన తిది మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి పండుగ రోజున బిల్వ ఆకులు శివుడికి సమర్పిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తారు. పవిత్ర మంత్రమైన ఓం నమశివాయ అనే మంత్రస్మరణలోనే ఉంటారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం. శివభక్తులు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణం చేస్తారు. రాత్రంతా శివపూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీల కథా పారాయణాలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది. అలాగే ఆ పరమశివుడు బోళా శంకరుడికి అత్యంత ఇష్టమైన రోజు కూడా ఈరోజే. శివరాత్రి పూజా విధానాలు: జాగరణము, రుద్రాభిషేకం, పంచాక్షరి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం, శివ సహస్రనామ స్తోత్రం. ఈ రోజున శివుడిని ధూపదీపాలతో అర్చిస్తారు. ఈ రోజున ఉపవాసం చేసి భక్తితో లింగరూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలం కలుగుతుందని భక్తుల నమ్మకం.